అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము, అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. విభజన సమస్యలపై 3 కమిటీలు, ఇరు రాష్ట్రాల ఆఫీసర్లు, మంత్రులు, సీఎంల స్థాయిలో విడివిడిగా ఏర్పాటు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆఫీసర్ల కమిటీలో 2 రాష్ట్రాల సీఎస్లు, 2 వారాల్లోగా ఆఫీసర్ల కమిటీ సమావేశం జరగనుంది. ఇక పరిష్కారం కాని సమస్యలు, ఒకవేళ ఆఫీసర్ల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలు ఏవైతే ఉంటాయో అది మంత్రుల కమిటీ దృష్టికి, అక్కడ కొలిక్కిరాని అంశాలు సీఎంల ముందుకు తీసుకొస్తారు. ఇక డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు జాయింట్ ఆపరేషన్ చేయాలని చెప్పేసి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భావిస్తూ ఉన్నారు. ప్రజాభవన్లో చర్చించిన సీఎంలు రేవంత్ రెడ్డి, అటు చంద్రబాబు. వివరాలు వెల్లడించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద విభజన సమస్యలకు సంబంధించి పరిష్కారం దిశగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిన్న భేటీ అయినరు ప్రజాభవన్లో. ఇక ఏపీలో కలిపిన 5 ఊర్లు తెలంగాణకు. రేవంత్ రెడ్డి ప్రతిపాదనకు చంద్రబాబు సానుకూలత, కేంద్రానికి లెటర్ రాయాలని సీఎంలు నిర్ణయించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక ఇరు రాష్ట్రాల ఆఫీసర్లు, మంత్రులు సీఎంల స్థాయిలో విడివిడిగా ఏర్పాటు. ఏది కమిటీలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న విభజన సమస్యల పరిష్కారం కోసం ఉన్నతాధికారులు, మంత్రులు సీఎంల స్థాయిలో వేరువేరుగా 3 కమిటీలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆఫీసర్ల కమిటీలో 2 రాష్ట్రాల సీఎస్లతో పాటు ముగ్గురు చొప్పున తెలంగాణ, తర్వాత ఏపీకి చెందిన ఉన్నతాధికారులు ఉంటారు. ఈ కమిటీ 2 వారాల్లోగా సమావేశమై విభజనకు సంబంధించిన అంశాలకు వారి స్థాయిలో పరిష్కార మార్గాలను ప్రతిపాదిస్తుంది. అక్కడ పరిష్కారం కాని సమస్యలను 2 రాష్ట్రాల మంత్రులతో ఏర్పాటైన కమిటీ చర్చించి పరిష్కారానికి కృషి చేస్తుంది. ఇక మంత్రుల స్థాయిలోనూ ఏకాభిప్రాయం కుదరని అంశాలపై 2 రాష్ట్రాల సీఎంలు చర్చించి పరిష్కార మార్గాలను అన్వేషిస్తారు. ఇక విభజన సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజాభవన్లో శనివారం సాయంత్రం భేటీ అయ్యారు. ఇందులో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, 2 రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంతకుముందు జూబ్లీహిల్స్ నుంచి ప్రజాభవన్ కు చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు బొకే అందజేసి స్వాగతం పలికిండ్రు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద విభజన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలకు పరిష్కారం దిశగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిన్న చర్చలు జరిపినారు. దానికి సంబంధించి 2 కమిటీలు కూడా వేసినట్టుగా కనిపిస్తూ ఉంది. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఏది ఆఫీసర్ లెవెల్లో చర్చలు జరుపుతారు. ఏ సమస్యకైనా సంబంధించి ఆఫీసర్లు అక్కడ సీఎస్లు అంటే చీఫ్ సెక్రటరీలు, తర్వాత లేకపోతే ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతారు. జరిపిన తర్వాత అవి ఒకవేళ పరిష్కారం అయితే ఓకే, ఒకవేళ అక్కడ ఒకవేళ పరిష్కారం కాలేదనుకో, కాకపోతే అప్పుడు మంత్రుల కమిటీకి దగ్గరికి వెళ్తుంది. మంత్రుల కమిటీ కూడా అక్కడ ఈ తెలంగాణ మంత్రులు, తర్వాత అక్కడ ఏపీ మంత్రులు కూర్చొని వాళ్ళు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత పరిష్కారం అయితే సంతోషం. ఒకవేళ అక్కడ కూడా పరిష్కారం కాకపోతే అప్పుడు మళ్ళీ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చిస్తారు. ఎవరు? ఇక్కడ రేవంత్ రెడ్డి, అటు చంద్రబాబు, ఇద్దరు కలిసి చర్చించి పూర్తి స్థాయిలో పరిష్కారం తీసుకొచ్చే దిశగా వాళ్ళు అడుగు వేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే ఒకవేళ అంటే 2 రాష్ట్రాల ప్రజల మనోభావాలకు వాళ్ళను దెబ్బతినకుండా వాటిని జాగ్రత్తగా వాటిని పరిగణలోకి తీసుకుంటూ వీటి చర్చలు సఫలీకృతం చేయాలని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక శనివారం ప్రజాభవన్లో జరిగిన భేటీలో పాల్గొన్న సీఎం రేవంత్, తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, ఇక కందుల దుర్గేష్ అని చెప్పేసి ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఇక ఇది విభజన సమస్యలకు సంబంధించి ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది.